ओके बाय सर. మీరు నాతో ఎప్పట్లా ఉండడం లేదు, సరిగా మాట్లాడడం లేదు. నా మీద ఏమైనా కోపం ఉంటే డైరెక్ట్గా తిట్టండి సార్, నేను పడతాను. నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు అనుకునేవన్నీ నేనేమనుకోవట్లేదు. ఈ రిషిధార కనిపించట్లేదు. ఏంటి, ఏమన్నారు డాడ్? ఆలోచిస్తున్నారేమో. మీ అవసరం కంటే ఎక్కువ ఆలోచించేది నువ్వు, అవసరం కంటే ఎక్కువ టెన్షన్ పడేది నువ్వు. వసు, ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ నోట్ చేసి పెట్టావా? మేడం, మెయిల్ పంపించమంటారా? నాకు కాదు, తీసుకెళ్ళి రిషి సార్ కి వివరంగా చెప్పు. ఎందుకు? ఎందుకంటే చెప్పను, మాట్లాడాలి సార్, తేవాలనిపించింది అంతే. ఇందాక నీకు చెప్పాను కదా, మళ్ళీ ఇంకేంటి, ఇంకా ఆ టాపిక్ కోసమే వచ్చావా? జగతి మహేంద్రల్ని చూస్తే వాళ్ళ కళ్ళల్లో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కనపడుతుంది. మునుపు ఎన్నడూ లేని విధంగా ప్రశాంతంగా. ఈ తల్లి కొడుకుల మధ్యలో నేను అలిగిపోతున్నాను.